అనేటువంటి విషయాలే ఇక్కడ ఆసక్తి రేకెత్తించేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది ప్రియాంక. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్స్టాపబుల్ షోలో వస్తున్నారు అని ఒక ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆయన అభిమానులే కాదు వ్యతిరేక వర్గం కూడా ఎపిసోడ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఆ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయన ఏవైతే చాలా మందికి తెలియని కొన్ని అంశాలని ఆ షోలో ప్రస్తావించడం జరిగింది. అది చూసిన తర్వాత ఆ కొంత చాలా మందిలో కూడా ఆయన పైన ఉన్న కొంత వ్యతిరేకత కొంచెం తగ్గినట్టు కూడా మనకు కనిపించింది. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు చివరి ఎపిసోడ్గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఆ షోలో కూడా అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వెన్నుపోటు అనేటువంటి అంశం పైన దాదాపు 20-25 ఏళ్ళుగా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న మాట వాస్తవం. దాని గురించి బహిరంగంగా బాహాటంగా ఎప్పుడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎవరి వాదన వాళ్ళదన్నట్టుగా వదిలేసి ఊరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రాను రాను ఇంకా ముదిరిపోయినటువంటి 25 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆ అంశం పైన రాద్ధాంతం చేసేటువంటి వ్యవహార శైలికి ఒక ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన దానికి సంబంధించి అంటే ఇంట్లో ఏం జరిగింది, ఎందుకంటే కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారాలు కాబట్టి కుటుంబ సభ్యులకే తెలుస్తాయి. బయట వ్యక్తులన్నీ కూడా కథలు కల్పనలు రాసుకోవడం తప్పితే వాస్తవాలు ఏంటో తెలిసేటువంటి అవకాశం ఉంది. అందుకనే నేరుగా ఆ సందర్భంలో నేరుగా ప్రత్యక్ష పాత్రధారులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకున్నారు. ఆ విషయాలు బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారానికి ఎక్కడ గండిపడుద్దు అన్న ఆలోచనతోనే అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బాహాటంగా దాన్ని ఖండించారు, ఇష్టం వచ్చినటువంటి ప్రకటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చి వస్తారంటే కనుక ఖచ్చితంగా బాలకృష్ణ క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ లేదు. బహుశా 2019 ఎన్నికల సమయంలో ఏవో ఒక రెండు నేషనల్ ఛానల్స్కి ఒక తెలుగు ఛానల్కి మాత్రమే ఆయన వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మిగతా అంతా కూడా ప్రెస్ మీట్లు కూడా ఆయన ఎప్పుడు అటెండ్ చేయలే. వెరీ రేర్, కొన్ని సందర్భాల్లో మాత్రమే, 2-3 సందర్భాల్లో మాత్రమే కొన్ని ప్రెస్ మీట్లు అటెండ్ చేశారు. ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 4 సంవత్సరాలు కావాల్సింది, ఒక్క ప్రెస్ మీట్ని కూడా ఆయన ఇప్పటివరకు అటెండ్ చేయలే. మరి ఆయన అభిప్రాయాలు చెప్పాలనుకుంటే ఆయన కూడా వచ్చి అన్స్టాపబుల్ షోలో, నేనైతే వ్యక్తిగతంగా కూడా కోరుకుంటున్నాను అన్స్టాపబుల్ షోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన గురించి తాను చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో. కాబట్టి బాలకృష్ణ చేస్తున్నటువంటి షోగా కాకుండా దాన్ని, బాలకృష్ణ ఒక హోస్ట్గా ఉన్నారు, దానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ దాన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీర్చిదిద్దింది. అందులో అనేక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు, ఎంటర్టైనింగ్ విషయాలు, అలానే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించేటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి తెర వెనుక కథలను కూడా చెప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో నేరుగా ప్రత్యక్ష పాత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అలా ఆ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కనుక బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇది ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం. యాదృచ్ఛికంగా ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళుగానే మనం చూడాల్సింది. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన గెస్ట్, ఈయన హోస్ట్ మాత్రమే. ఎందుకంటే గతంలో జరిగినటువంటి చర్చలన్నీ కూడా అలానే జరిగినాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ ఆయన అనేక రాజకీయపరమైనటువంటి అంశాలకి ఆయన స్పందించారు, రియాక్ట్ అయ్యారు, ఆయన మాట్లాడారు, ఆయన మనసులో ఏముందో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఒక షోగా మాత్రమే చూడాలి, కానీ రాజకీయంగా ఒక ప్రకంపనలు తీసుకొచ్చేటువంటి అంశంగా మనం చూస్తానికి అవకాశం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి విషయాలు ఖచ్చితంగా సమాజపరమైనటువంటివి, తెలుగు జాతిపరమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారు. కాబట్టి ఆయన మూడు ఏ విధంగా ఉంటుంది, ఆయన చెప్పబోయేటువంటి అంశాలు ఎటువంటి అంశాలు అయి ఉంటాయి, కొన్ని విషయాలు ఆయన వ్యక్తిగతంగా పంచుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి విషయాలు కూడా కొన్ని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, ఆ అంశాల గురించి మాట్లాడాలి. అంతేకాని రాజకీయంగా పెద్దగా ఇది ఒక కదలిక తీసుకొచ్చేటువంటి అంశంగా మనం చూడలేం. కానీ రాజకీయాలను కదిలించగలిగినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు కాబట్టి ఏదో జరుగుతుంది అనేటువంటి భయం, భ్రమ ఉంటే కనుక అవతల పార్టీలు ప్రచారాలు చేయచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ షో రికార్డింగ్ అయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అవగానే, ప్రోమో రిలీజ్ అవగానే అక్కడి నుంచే కౌంటర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన దానిలో 6 మంత్రులు ఫెయిల్ అయ్యారనేటువంటి, ఫెయిల్ అయిన 6 మంత్రులు ఒంటికాల మీద పవన్ కళ్యాణ్ మీద లేస్తున్న వాళ్ళే, అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు. కాబట్టి ఈ ట్రైలర్ రిలీజ్ అవగానే కూడా వాళ్ళందరూ మళ్ళీ క్యూ కట్టేసి కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏ అంశం గురించి ప్రస్తావిస్తారో తెలియదు కాబట్టి
व्यक्तिगत जगनमोहन रेड्डी एंदुकु अंत द्वेषिस्तुन्नारने प्रश्न अडिगिना गानी आयन एं समाधानं चेप्तारो तर्वात मुंदु आ प्रश्न विनबड्डा गानी रियाक्ट अय्येटुवंटि अवकाशं खच्चितंगा उंटुंदि काबट्टि राजकीयंगा ओक संचलनं अय्येटुवंटि अंशमे कानी राजकीय कार्याचरणकि इदि प्रेरण अय्येटुवंटि इंटर्व्यूगा मनं चूडलेम बट ओपन గా ఓపెన్ మైండ్ తో ఇద్దరు కూడా మాట్లాడడానికి ప్రేక్షకులకు తమ అభిప్రాయాలను తమ సిద్ధాంతాలను చెప్పుకోవడానికి ఒక అవకాశంగా మనం దీని చూడడానికి అవకాశం ఉంటుంది ప్రియాంక రైట్ సర్ థాంక్యూ బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us